భస్మం శివుడికి ఎంతో ప్రియకరమైనటువంటి మంగళద్రవ్యంగా చెప్తూ ఉంటారు. ఈ భస్మం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఇంక నిర్గుణుడు, ఏమీ అక్కర్లేదు అనుకుంటేనే ఈశ్వరుడే. అందుకే బోడాశంకరుడు అన్నాడు, ఆయనకి ఏదో కాస్త నీళ్లు పూస్తే చాలు, లేదంటే కాస్త పత్తిరిస్తే చాలు అంటే ఏమి అక్కర్లేదు ఆయనకి. భస్మం అంటే నిజానికి ఆయన చితాభస్మం, మామూలు భస్మం కాదు. అంటే ఏదో మనిషి చనిపోతే అందరూ కూడా అమంగళం అనుకుంటారు. చనిపోవడం అనేది పుట్టడం మంగళము, చనిపోవడం అమంగళము అనే ఒక భ్రాంతి ఉంది. అంటే మనకున్న రాగద్వేషాలు కారణం. పుట్టడం అంటే మనకి ఇష్టము, చనిపోవడం అంటే అనిష్టం, అంటే ఇష్టం లేకపోవడం, దాని అమంగళంగా భావిస్తాం. పరమేశ్వరుడికి అన్నీ ఒకటి, చనిపోవడం కూడా నా దృష్టిలో మంగళవేరా నాయన అని ఆ చనిపోయిన తర్వాత కాల్చి బూడు చేస్తే ఆ బూడిది నా ఒళ్ళంతా పోసుకుంటామని చూపించాడు. ఇంకా పరమేశ్వరుడు ఒళ్ళంతా పోగుకున్న తర్వాత దానికి మంగళత్వం ఉంటుంది, కానీ అమంగళత్వం ఎందుకు ఉంటుంది? అందుకే నాయన ఈ భస్మం కూడా విలువైనది, నువ్వు చనిపోయిన తర్వాత ఇంకెవరో అక్కర్లేదు వదిలేసిన భస్మం కూడా నేను స్వీకరిస్తాను. అంటే అన్ని జీవులను నేను ప్రేమిస్తాను సుమా, శరీరంతో పనిలేదు, ఆ శరీరం భస్మం అయిపోయిందో దాన్ని కూడా నేను ప్రేమిస్తాను. అంటే ఇవేవి కూడా శాశ్వతములు కావు, నేను అన్నిటిని ఒకలాగే చూస్తాను అని చెప్తాడు ఆయన. అందుకని ఆయన భస్మ ప్రియుడు అంటే దాని అర్థం అదే. నాకేవో రకరకాల అలంకారాలు, ఏ పువ్వులతో బుద్ధించారు, దేనితో బుద్ధించారు, ఏం అక్కర్లేదు. నువ్వు ఉన్నంత వరకు బుద్ధించు, నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను భస్మం చేస్తే ఆ భస్మ కూడా నా ఒళ్ళంతా పావుకుంటాను, నిన్ను నావాణి చేసుకుంటా. అందుకే శివోహం అంటారు, విష్ణురోహం అంటారు. నా రుద్రో రుద్రమర్చి ఏత్తు, రుద్రుని అర్చించాలంటే తాను కూడా రుద్రుడిగా మారిపోవాలి. మరి నా విష్ణువు విష్ణు అర్చి ఎత్తన మాట్లేదు, విష్ణువుని అర్చించాలంటే తాను విష్ణువు కానక్కర్లా, రుద్రుని అర్చించాలంటే తాను కూడా రుద్రుడిగా మారిపోవాలి. అంటే దాని అర్థం ఏంటి? నీరాగం అంటే రాగద్వేషములకు అతీతమైపోవాలి అన్ని, అంటే వైరాగ్యం అనమాట. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహిత పార్వతి అంటాడుగా పరమేశ్వరుడు. కానీ వైరాగ్యానికి నిజమైన గుర్తు పరమేశ్వరుడు, దానికి గుర్తే ఈ భస్మం ఒళ్ళంతా కూడా పూసుకోవాలి. ఆయన నిత్యమంగళ స్వరూపుడైన